ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన ఆయన, మీ పరిశుద్ధ లేఖనాల్లో ఉంచిన ఆయన, కొన్ని ఆత్మ సంబంధమైన మాటలు నాయన మేము వినటానికి నేర్చుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, నీ మాటలు చెప్పటానికి నిలబడి నాకు జ్ఞానాన్ని శక్తిని చెప్పగలిగిన స్థితిని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వింటున్న వారికి ఆ మాటల వల్ల నాయన ఒక పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావటానికి, బ్రతుకులు సరిచేసుకోవటానికి నీ కృప వింటున్న వారికి నాకు అందరికీ కూడా అనుగ్రహించి సహాయం చేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, కోటేశ్వరరావు గారు పాటలు రెండు పుస్తకాలుగా మనకి ఇచ్చారండి. రెండు పుస్తకాలు పాటలు రాసాడంటే అది చాలా కష్టం. ఆ పాటలు మనకి మామూలుగా దానికి చూలు కట్టలేదు కాబట్టి మనకి కొంచెం ఇదిగా అనిపిస్తాయి ఖచ్చితంగా, కానీ అవి పాటల రూపంలో ఒక బాణీలాగా వస్తే మాత్రం చాలా బాగుంటాయండి. మనం వింటున్న పాటలన్నీ అటువంటివే, చూడ లేకముందు దాన్ని ఒక చక్కని పద్ధతిలో దాన్ని చక్కగా తయారు చేస్తే ఆ పాటలు చాలా బాగుంటాయండి. దేవుడి జ్ఞానంతో కూడిన పాటలు, మనం ఎన్నెన్నో పాటలు వింటున్నాం గాలి పాటలు, దేవుడి జ్ఞానంతో కూడిన పాటలు ఆయన రాశాడు. ఆ పాటలు మనం ఒకసారి చదివి అవకాశం ఉంటే నేర్చుకొని మనం పాడితే దేవుడికి మహిమకరంగా ఉంటుంది, మన బ్రతుకులకు కూడా ఎంతో సంతోషంగా ఉంటాయండి. మరి మొన్న